ముందుగా షీకాకాయి అలాగే కుంకుడుకాయ ప్యాకెట్స్ తీసుకొని ఈ విధంగా పళ్ళెంలో పోసుకొని ఎండలో పెట్టుకోవాలి. ఎండలో ఒక అరగంట పెట్టుకున్న తర్వాత ఈ పొడవుగా ఉన్న షీకాకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా వేళ్లతో విరపాలి. అలాగే ఈ కుంకుడుకాయలో ఉన్న గింజలన్నింటినీ కూడా సపరేట్ చేసి మరొకసారి ఎండలో ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా విరుపుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా చేసి ఎండలో పెట్టడం వల్ల మనం మిక్సీలో వేసినప్పుడు త్వరగా గ్రైండ్ అవుతాయి. కుంకుడుకాయ గింజలు కూడా ఈ విధంగా తీసేయండి. గింజలతో మనకు పని లేదు, ఓన్లీ తొక్కుంటే సరిపోతుంది. నేను చూస్తున్నారు కదా ఎలా తీస్తున్నానో, గింజలన్నీ కూడా ఇలా సపరేట్ చేసేసి మరొకసారి ఎండలో పెట్టుకుందాం. ఆల్మోస్ట్ తీసేసాను. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. నేను చూపించబోయే ఈ పౌడరు చాలా చాలా హెల్దీ జుట్టుకి, ఎందుకంటే షాంపూలకు బదులుగా వీటితో అంటే ఈ పౌడర్తో స్నానం చేయడం వల్ల మన జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది, ఊడడం కూడా తగ్గిపోతుంది. అలాగే తెలుపు జుట్టు ఎక్కువగా పెరగకుండా కాపాడుతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎండలో పెట్టుకుందాం. ఎండలో బాగా ఎండనివ్వాలండి, అప్పుడే మనకి ఈజీగా మిక్సీలో వేసినప్పుడు పౌడర్ అవుతుంది. లేకపోతే మిక్సీలో వేసినా సరే అది సరిగ్గా పౌడర్ అవ్వదు. ఎండలో బాగా ఎండబెట్టుకున్న తర్వాత మాత్రమే వేయాలి, అది కూడా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసేయాలి. చూస్తున్నారు కదా వేడివేడిగా ఉంది, నేను 2 గంటల వరకు పెట్టుకున్నానండి ఎండలో, వేడివేడిగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని పౌడర్ చేసేసుకుందాం. పౌడర్ మరీ అంత మెత్తగా అయితే అవ్వదండి, ఇలా కొంచెం బరకబరకగానే ఉంటుంది. ఏమీ పర్వాలేదు, మనం నానబెట్టిన తర్వాత వడకట్టుకుంటాం కాబట్టి ఇలా పీచి పీచిగా ఉన్నా సరే ఏం పర్వాలేదు. ఇప్పుడు కుంకుడుకాయలు కూడా వేసుకుందాం. కుంకుడుకాయ కూడా అయిపోయింది, చూస్తున్నారు కదా. మీకు రోలు ఉంటే కనుక రోట్లో దంచుకుంటే ఇంకా మరీ మంచిదండి, మిక్సీకి బదులుగా రోట్లో దంచుకుంటే. ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఉసిరి పొడి అండి. ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి బాగా ఎండబెట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను. వీటిని కొంచెం కలుపుదాం, అంటే ఈ పౌడర్ని కొంచెం కలుపుదాం. మరి పౌడర్లాగా అయితే ఉండదు, కొంచెం ముక్క ముక్కలుగానే ఉంటుంది. దీన్ని కూడా ఇందులో కొంచెం కలుపుదాం. ఈ మూడింటిని బాగా కలిపేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. చక్కగా షాంపూలకు బదులుగా మనం ఇది యూస్ చేసుకోవచ్చు. న్యాచురల్ పద్ధతిలో మన జుట్టు హెల్దీగా ఉండాలంటే మనం కొంచెం కష్టపడాలండి. ఈ పౌడర్ చేయడం అనేది కొంచెం కష్టమైన పనే, కానీ మీరు కొంచెం ఓపిక చేసుకొని ముందుగా తయారు చేసుకుంటే చక్కగా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ మూడింటిని కలిపి మనం తయారు చేసుకున్న పౌడర్ని నానబెట్టుకుందాం. ఇలా 1.5 గంట నానబెట్టుకుంటే మనకి ఈజీగా చక్కగా పులుసు వచ్చేస్తుంది. అది ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మందారాకులు తీసుకొని అలాగే కలబంద గుజ్జు కూడా తీసుకొని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న గుజ్జు వచ్చేస్తుంది. ఈ విధంగా కొంచెం నీళ్లు పోసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే చక్కగా గుజ్జు వచ్చేస్తుందండి. మిక్సీలో వేయవలసిన అవసరమే లేదు. మందారాకులు కలబంద మనందరిళ్ళలో ఉంటాయి కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. ఈ విధంగా వడపోసుకొని చూస్తున్నారు కదా ఇలా చక్కగా జ్యూస్లాగా వస్తుంది. దీనిని ముందు హెయిర్కి అప్లై చేయాలి, ఎందుకంటే జుట్టు రఫ్గా అయిపోకుండా ఇది చక్క కండిషనర్ అంటారు చూడండి, అలా స్మూత్గా ఉంచుతుంది జుట్టుని. అది ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుంకుడుకాయలు నానబెట్టి దగ్గర 2 గంటలు అయిపోయిందండి. దీని నుంచి పులుసు తీసుకొని ఇలా వడకట్టుకుందాం. చూస్తున్నారు కదా ఇలా వడపోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హెయిర్కి ముందు నేను చూపించిన మందారాకులు కలబంద జ్యూస్ ఉంది కదా, దానితో చక్కగా ముందు హెయిర్కి అంతా అప్లై చేసి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వాటర్ పోసేసుకొని ఇప్పుడు షీకాకాయ కుంకుడుకాయ ఉసిరి పొడి అన్నీ కలిపి నానబెట్టుకుని తీసుకున్నాం కదండి జ్యూస్, దాంతో చక్కగా తల స్నానం చేసేసుకోవాలి. అప్పుడు మన జుట్టు చాలా నీట్గా హెల్దీగా చాలా బాగుంటుంది, ఒత్తుగా కూడా పెరుగుతుంది. మీ జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాలి అనుకుంటే ఈ విధంగా పౌడర్ తయారు చేసుకొని యూస్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక చూసి వదిలేకుండా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.